Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ అడుగు పెట్టక ముందే చంద్రబాబుకు బెజవాడ బ్యాచ్ టెన్షన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, గెలుపు అనివార్యమైన ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో టీడీపీలో కొత్త సమస్యలు దర్శనమిస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బెజవాడ టీడీపీ నేతలు చంద్రబాబును చికాకు పెడుతున్నారని, కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్నారని అంటున్నారు. దీంతో చిన్నబాబు లోకేష్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారట. అవును, బెజవాడ టీడీపీ నేతలపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పేపర్లు టీవీల్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే బడా నేతలు పార్టీకి అవసరమైనప్పుడు ముఖం చాటేస్తున్నారని చంద్రబాబు ఫీల్ అవుతున్నారట. దీంతో కీలకమైన కృష్ణా జిల్లాలో లీడర్ల వైఖరి కారణంగా ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నామని చంద్రబాబు వాపోతున్నారట. ఇదే సమయంలో వీరి వైఖరి వల్ల, కలిసి రాలేకపోతున్న తత్వం వల్ల చివరికి లోకేష్ యువగళం పాదయాత్ర కూడా కుదించుకోవాల్సి వచ్చిందని టీడీపీ బాస్ అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతటి కీలకమైన జిల్లాలో ముఖ్య నాయకుల తీరు చంద్రబాబుకు రుచించడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంతా విజయవాడ వాసులే. అంతేకాదు, పార్టీ వాదనను బలంగా వినిపించే విషయంలోనూ వీరే ముందుంటారు. కానీ చంద్రబాబు మాత్రం గత కొంతకాలంగా వీరి పనితీరుపైన, వ్యవహార శైలిపైన అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరోపక్క, ఈ నెల 19న గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు లోకేష్. అయితే ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ యువగళం యాత్ర 15 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నారు. కానీ బెజవాడ బ్యాచ్ వైఖరి కారణంగా కేవలం 5 రోజులకే పరిమితం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు, లోకేష్ యాత్ర మొత్తం ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సభ నిర్వహించగా, కృష్ణా జిల్లాలో మాత్రం ఒక ఘనవరం సభతోనే సరిపెడుతున్నారని అంటున్నారు. దీంతో బెజవాడ టీడీపీ నేతల వైఖరి ఎఫెక్ట్ చిన్నబాబు పాదయాత్రను సైతం తాకిందని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఇలాంటి పరిస్థితులు ఇంకెన్ని చోట్ల ఎదురవుతాయనేది వేచి చూడాలి.